హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో మెమొరీ కార్డ్స్ 1 GB, 2 GB, 4 GB, 8 GB, 16 GB, 32 GB ఈ సిరీస్లోనే ఎందుకు ఉంటాయో చూద్దాం. అలాగే మెమొరీ కార్డ్స్ కొన్నప్పుడు 4 GB అనే ఉంటుంది, బట్ మెమొరీ కార్డులో స్పేస్ మాత్రం 3.8 GB మాత్రమే వస్తుంది. మిగతా జీబీ ఏమవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మెమొరీ కార్డులో స్టోరేజ్ బైనరీ లాంగ్వేజ్లో స్టోర్ అవుతుంది. బైనరీ లాంగ్వేజ్ అంటే 0, 1 బైనరీ నెంబర్స్ అని అంటారు. ఫోన్లో మెమొరీ ఎలా స్టోర్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ నేను ఒక ఎంటీ మెమొరీ కార్డ్ తీసుకున్నాను, దాంట్లో ఏ ఫైల్ లేదు. అప్పుడు మెమొరీ లొకేషన్స్ ఎంటీగా ఉన్నాయి. నేను మెమొరీ కార్డులోకి ఒక ఫోటో తీసా, అప్పుడు ఆ ఫోటో బైనరీ లాంగ్వేజ్లో స్టోర్ అవుతుంది ఇలా. మళ్ళీ నేను ఆ ఫోటో డిలీట్ చేస్తే ఈ బైనరీ వాల్యూస్ డిలీట్ అయిపోయి మెమొరీ లొకేషన్ అన్నది ఎంటీగా ఉంటుంది. మెమొరీ కార్డ్స్ని మనం జీబీ, ఎంబీల్లో మెజర్ చేస్తాం, బట్ ఈ మెమొరీ యొక్క ఫండమెంటల్ యూనిట్ వచ్చేసి బిట్. అసలు ఈ బిట్ అంటే ఏంటో చూద్దాం. ఒక బిట్లో 2 వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకోగలదు, 0 లేదా 1 మాత్రమే. 0, 1 మనం బైనరీ నెంబర్స్ అంటాం. సపోజ్ నేను 0 బిట్ తీసుకున్నా, బైనరీ నెంబర్స్ 2 కాబట్టి 2 వేసుకున్నాను. మనకి 0 బిట్ కావాలంటే 2 పవర్ 0 అంటే 1 వస్తుంది. ఏ పవర్ 0 అంటే 1 కాబట్టి 2 పవర్ 0 అంటే 1 వచ్చింది. అంటే ఒక మెమొరీ లొకేషన్ మాత్రమే మన 0 బిట్లో ఉంది. 1 బిట్ తీసుకున్నాను, ఇప్పుడు బైనరీ వాల్యూస్ 2 కాబట్టి 2 వేసుకున్నాను. 1 బిట్ కాబట్టి 2కి పవర్లో 1 వేసుకున్నాను. 2 పవర్ 1 = 2. ఈ బైనరీ వాల్యూస్ 0, 1 ఏవైతే ఉన్నాయో వాటిని 2 డిఫరెంట్ టైప్స్గా అరేంజ్ చేయాలి. ఇప్పుడు 2 బిట్స్ తీసుకుందాం. మనకి బైనరీ వాల్యూస్ 2 కాబట్టి 2 వేసుకున్నాను. ఇప్పుడు మనకి 2 బిట్స్ కావాలి కాబట్టి 2 పవర్ 2 వేస్తున్నాను, = 4. మనకి 4 మెమొరీ లొకేషన్స్ ఉన్నాయి. 0, 1 4 టైప్స్గా అరేంజ్ చేస్తే మనకి 4 బిట్స్ వస్తాయి. మనం మెమొరీస్ని జీబీలో, కేబీలో, ఎంబీలో మెజర్ చేస్తాం, బట్ వీటన్నిటికంట చిన్నది ఫండమెంటల్ యూనిట్ వచ్చేసి బిట్. ఈ బిట్ని ఆధారంగా చేసుకొనే బైట్, కేబీ, ఎంబీ, జీబీ, టీబీ ఇలా వచ్చాయి. వీటిని అన్నట్లని కలిపి డెరైవ్డ్ యూనిట్స్ అని అంటాము. సరే, ఇదంతా బాగానే ఉంది. అసలు మెమొరీ కార్డ్స్ 1 GB, 2 GB, 4 GB, 8 GB, 16 GB, 32 GB ఇలానే ఈ సిరీస్లోనే రావడానికి కారణం ఏంటో చూద్దాం. మెమొరీ ఫండమెంటల్ యూనిట్ బిట్. ఈ బిట్ని మనం బైనరీ నెంబర్ అని అంటాం. బైనరీ నెంబర్స్ అంటే 0 లేదా 1. ఇవి 2 నెంబర్స్ కాబట్టి మెమొరీ సిరీస్ మొత్తం 2 మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. 2 పైన ఎంత పెడితే మనకి అంత జీబీ వస్తుంది. సపోజ్ 2 పవర్ 0 పెడితే 2 పవర్ 0 అంటే ఏ పవర్ 0 = 1 కాబట్టి 1 GB అనేది వస్తుంది. 2 పవర్ 1 అంటే 2 కాబట్టి 2 GB వస్తుంది. 2 పవర్ మీద 2 పెడితే 2 × 2 = 4 అంటే మనకి 4 GB వస్తుంది. 2 పవర్ మీద 3 పెడితే 2 × 2 × 2 అంటే 8 GB మనకి వస్తుంది. 2 పవర్ మీద 4 పెడితే 2 × 2 × 2 × 2 అంటే మనకి 16 GB వస్తుంది. ఇలానే మనకి మెమరీ సిరీస్ కూడా కంటిన్యూ అవుతుంది. మెమరీ కార్డ్ సిరీస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మెమరీ కార్డ్స్ కొన్నప్పుడు 4 GB అని ఉంటుంది, కానీ మనకి 3.8 GB మాత్రమే వస్తుంది. మిగతా జీబీ ఏమవుతుందో చూద్దాం. దానికన్నా ముందు మెమొరీ యొక్క యూనిట్స్ తెలుసుకోవాలి. మెమొరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ ఈజీ వేలో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. 1 KB అంటే 1024 బైట్స్, బట్ వాళ్ళు 1 KB అంటే
1000 బైట్స్గా మాత్రమే కన్సిడర్ చేస్తారు. మిగతా 24 బైట్స్ వాళ్ళు కన్సిడర్ చెయ్యరు. ఈ బైట్ మీద డిపెండ్ అయ్యి ఎంబీ ఉంటుంది. ఈ బైట్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడే ఎంబీ కూడా తగ్గిపోతుంది. ఎంబీ తగ్గితే ఆటోమేటిక్గా జీబీ కూడా తగ్గుతుంది. ఒకదానికొకటి లింకింగ్ ఉంటుంది, అలా జీబీ కూడా తగ్గిపోతుంది. ఇలా మెమరీ కార్డ్స్లో ఉండవలసిన జీబీ కన్నా కొంచెం తక్కువ జీబీ మెమరీలో ఉంటుంది. సో 4 GB ఉండవలసిన మెమరీ కార్డ్ 4 GB కంటే కొంచెం తక్కువ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ విలువైన సమాచారాన్ని వాట్సాప్, ఫేస్బుక్ల ద్వారా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి. మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.